గాయాలనేది సహజం మనకి, ఆడుకున్నప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, కొన్నిసార్లు కాలినప్పుడు కానీ ఏదన్నా యాక్సిడెంటల్గా. సో కొన్ని రోజులతో గాయాలు మానిపోతాయి, బట్ ద స్కార్స్ మానవ. సో ఎక్కడైతే మన గాయం తగిలిందో అక్కడ ఆ స్కార్ అనేది మనకు ఒక మరక మిగిలిపోతుంది. చిన్న చిన్న గాయాల్లో, చిన్న చిన్న యాక్సిడెంట్స్లో ఆ స్కార్స్ త్వరగా మానిపోయినప్పుడు అది కనపడదు. కానీ పెద్దగా ఇంజురీ పెద్దగైనప్పుడు ఆర్ ఎక్కువ కాలినప్పుడు ఈ స్కార్స్ అనేది లైఫ్ టైం ఉంటాయి మనకి, అది పోవు. దీంట్లో వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ స్కార్స్లో స్కార్ కాకుండా దానికి నలుపు అవుతాయి, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది, నలుపు ఉంటుంది స్కార్ కూడా. మనిషిని చూడగానే స్కారు ప్లస్ నలుపు. సో ఫస్ట్ మనిషిని చూడగానే మనకు ఓకే మీకు ఏమైందా, ఇక్కడేమైంది అడుగుతూ ఉంటారు. సో మనకు అది అడిగినప్పుడల్లా అది గుర్తొస్తూ ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయా పర్మనెంట్గా ప్లాస్టిక్ సర్జరీతోని, వీటిని మనం పర్మనెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా, కొత్త ట్రీట్మెంట్స్ ఏమి వచ్చాయి మార్కెట్లో. స్కార్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ఇంకా మనకు దెర్ ఇస్ నో డెఫినెట్ ట్రీట్మెంట్ వరల్డ్లో ఎక్కడ కూడా. స్కార్ కనుక బాగా వైడ్గా ఉంటే దాన్ని సర్జికల్గా ప్లాస్టిక్ సర్జరీతోని రివిజన్ అని చేస్తాం. దాంట్లో రకరకాల టెక్నిక్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు, WPLASTY అని, ZPLASTY అని. ఈ టెక్నిక్స్తోని స్కార్ని షేప్ మార్చడం వల్ల కనపడటానికి సడన్గా అటెన్షన్ రాకుండా మనం దాన్ని షేప్ చేంజ్ చేసి కనపడకుండా తక్కువ కనపడేట్ చేయగలుగుతాం. అది ఒక టెక్నిక్. అది కాకుండా దాంతోపాటు నలుపు ఉంది స్కార్, ఆ నలుపుని తగ్గడానికి మనం కొన్ని రకాల లేజర్స్ కానీ కొన్ని రకాల పీల్స్ కానీ వాడతాం. లేకపోతే డెంట్స్ ఉంటాయి కొన్నిసార్లు. స్కారు చిన్నగా ఉంటుంది, సర్జరీ అవసరం లేదు, కాకపోతే దాంట్లో ఒక డెంట్ లాగా ఉంటుంది. డెంట్ను ఫిల్ చేయడానికి మనకు కొన్ని ఫిల్లర్స్ లాంటివి, తర్వాత కొల్లాజన్ బిల్డింగ్ ఇంజెక్షన్స్ వచ్చాయి. కొన్ని స్కార్లు ఎత్తుగా ఉంటాయి, ఎత్తున్నప్పుడు మనకు దాన్ని లెవెల్ చేయడానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ వాడతాం, కొన్ని లేజర్స్ వాడతాం. సో స్కారు సైజు, షేపు, దాని పిగ్మెంటేషన్, దాని ప్రాపర్టీస్ని బట్టి మనము వేరియస్ ట్రీట్మెంట్స్, మనకు ఒక 30 నుంచి 40 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీంట్లో ఎవరికి ఏది సూట్ అయ్యింది అనేది మనం ఓన్లీ స్కార్ చూసి చెప్పగలుగుతాం. సో అందరికీ అన్ని సూట్ అవ్వు, అందరికీ అన్ని అవసరం లేదు. కొంతమందికి ఒక చిన్న ఇంజెక్షన్స్ సరిపోవచ్చు, కొంతమందికి కొన్ని జస్ట్ క్రీమ్స్ సరిపోవచ్చు, కొంతమందికి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ లేజరు, ఇంజెక్షన్స్, క్రీమ్స్ మూడు ఇస్తాం కొంతమందిలో. సో కొంతమందిలో సింపుల్ ఫిల్లర్, కొన్ని ఇన్స్టెంట్గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని లాంగ్గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మీరు కనుక స్కార్తో ఇబ్బంది పడుతుంటే, అది కనుక మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తే, దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి మన రెడిఫైన్ కన్సల్ట్ చేస్తే, ఒకసారి స్కార్ని అనలైజ్ చేసి మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ సెట్ అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది స్కార్ ట్రీట్మెంట్ చేయాలంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్స్ యూజువల్గా 3 నుంచి 6 నెలలు టైం పడుతుంది. ఎందుకంటే సెషన్స్లో చేస్తాను ఇది, సింగిల్ టైంలో స్కార్ అనేది కంప్లీట్గా తీసేయడానికి ఎట్లాంటి టెక్నిక్స్ ఉండవు. మీకు ఏదైనా మేజర్ ఈవెంట్ ఉన్నప్పుడు కనీసం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ప్రయర్గా ప్లాన్ చేసుకుంటే మనం ఆ కంప్లీట్గా ఆ ఉన్న స్కార్ని ఒక 50-60% ఇంప్రూవ్ చేయగలుగుతాం. కొన్ని స్కార్స్లో ఆల్మోస్ట్ 80% ఇంప్రూవ్మెంట్ కూడా చేయగలుగుతాం. సో ఒక స్కార్ ఉంటే మీరు కంగారు పడకుండా జస్ట్ ఒకసారి మా కానీ ఆ మీ దగ్గర ఉన్న కాస్మెటాలజిస్ట్, డాక్టర్, సర్జన్స్ని కలిస్తే మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది మీకు నిర్ణయం చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు.